Hi friends, I am Dr. Prashant, Consultant Surgical Gastroenterologist and HPB Surgeon. ఈ రోజు మనం ప్యాంక్రియాటైటిస్ గురించి మాట్లాడుకుందాం. ప్యాంక్రియాస్ అంటే బేసికలీ అది క్లోమ గ్రంథి, అంటే అది పొట్టలో కడుపుకి పై వెనుక భాగంలో, వెన్నుపూసకి ముందు భాగంలో ఉంటుంది. బాడీలో ప్యాంక్రియాస్ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి షుగర్ కంట్రోల్ చేయడం, అంటే షుగర్కి సంబంధించిన ఇన్సులిన్ అది ప్రొడ్యూస్ చేస్తుంది, దాని ద్వారా షుగర్ని అది బాడీలో కంట్రోల్ చేస్తుంది. రెండవది డైజెషన్కి సంబంధించింది, అంటే డైజెషన్కి సంబంధించిన జీర్ణ రసాలు ఏవైతే ఉంటాయో దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, అవన్నీ చిన్న పేగులోకి వచ్చేస్తాయి. సో బాడీలో ప్యాంక్రియాస్ ఈ రెండింటిని చాలా ముఖ్యంగా చూసుకుంటుంది. జనరల్గా ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి? ప్యాంక్రియాస్ సంబంధించి మూడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం, ఇంకొకటి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, ఇంకొకటి ప్యాంక్రియాస్ క్యాన్సర్స్. సో ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంది? ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ గ్రంథి వాపెక్కడం. ఓకే, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఎందువల్ల వస్తుంది? మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ పిత్తాశయంలో రాళ్ళు ఉండడం వల్ల, దాన్ని గాల్ స్టోన్స్ అంటాం. ఆ స్టోన్స్ వచ్చి ప్యాంక్రియాస్ సంబంధించిన నాళాన్ని బ్లాక్ చేస్తుంది, దానివల్ల ఆ ప్యాంక్రియాటైటిస్ వచ్చి ప్యాంక్రియాస్ అనేది వాపెక్కుతుంది. రెండవ కారణం ఆల్కహాల్, అంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, చాలా సంవత్సరాల నుంచి తీసుకోవడం వల్ల, లేదంటే అధిక శాతంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, దాన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. ఆ తీసుకోవడం వల్ల ఆల్కహాల్ సంబంధించిన మెటబాలిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చి ప్యాంక్రియాస్ గ్రంథిని డ్యామేజ్ చేయడం వల్ల ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. ఇంకా ఇతరతర రీజన్స్ కూడా ఉంటాయి, అంటే అది మెటబాలిక్ కాజెస్ ఉంటాయి, అంటే బాడీలో కాల్షియం లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల, కొన్ని మందులు తీసుకోవడం వల్ల, కొన్ని టాక్సిన్స్ వల్ల, వీటి ద్వారా కూడా ప్యాంక్రియాస్ అనేది వాపెక్కడం జరుగుతుంది. వీటి వల్ల అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. సో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే సడన్గా ప్యాంక్రియాస్ అనేది వాపెక్కడం. సో దీనికి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్కి తేడా ఏముంటుంది? క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే క్రమంగా కొన్ని ఏళ్ల తరబడి ప్యాంక్రియాస్ అనేది చచ్చుబడిపోవడం, దాన్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. సో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే సడన్గా ప్యాంక్రియాస్కి ఇన్సల్ట్ అయ్యి ప్యాంక్రియాస్ వాపెక్కడం, దీన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి? విపరీతమైన కడుపు నొప్పి, సడన్గా కడుపు నొప్పి రావడం. జనరల్గా ఈ నొప్పి ఎట్లా ఉంటుంది? కడుపులో పైభాగం, అంటే బొడ్డు పైభాగంలో వెన్నుపూస వరకు నొప్పి రావడం, అది బాగా గుంజుకొస్తున్నట్టు, ఏదో లోపల పొడుస్తున్నట్టు నొప్పి ఉంటుంది. ఇదే కాకుండా వాంతులు, విపరీతమైన వాంతులు కావడం. ఇవే కాకుండా పొట్ట మొత్తం ఉబ్బసంగా ఉండడం, అంటే పొట్ట మొత్తం ఉబ్బరిగా ఉండడం. దీంతోపాటు జ్వరం కూడా వస్తుంది అప్పుడప్పుడు. సో ఇవి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్కి ఉండే లక్షణాలు. దీన్ని మనం ఎట్లా నిర్ధారించవచ్చు? మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే డాక్టర్ పేషెంట్ని హిస్టరీ తీసుకొని ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు సగం కన్నా ఎక్కువగా ఫైండింగ్స్ మనకు కనిపిస్తాయన్నమాట. దీన్ని మనం ఎట్లా నిర్ధారించవచ్చు? కొన్ని బ్లడ్ టెస్ట్లు ఇంకా స్కానింగ్ చేసుకుంటే మనకి ప్యాంక్రియాటైటిస్ అనేది నిర్ధారణకు వస్తుంది. బ్లడ్ టెస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్ టెస్ట్, అంటే ప్యాంక్రియాస్ నుంచి సెక్రీట్ అయ్యే రసాలు, జీర్ణ రసాలు ఏవైతే ఉన్నాయో అవి బ్లడ్ లెవెల్స్లో బాగా ఎలివేటెడ్ ఉండడం. జనరల్గా 3-4 times ఎలివేషన్లో ఉంటే మనం దాన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కింద చెప్పొచ్చు. ఇవే కాకుండా మనకు ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అవసరమైనప్పుడు సిటీ స్కాన్, ఇవి చేసుకొని ప్యాంక్రియాటైటిస్కి మనం నిర్ధారణ రావచ్చు. ఈ స్కానింగ్స్ వీటి వల్ల మనకు ప్యాంక్రియాటైటిస్ అనేది ఉందా లేదా తెలియడమే కాకుండా సపోజ్ అది గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల, అంటే పిత్తాశయంలో స్టోన్స్ వల్ల వచ్చినట్టయితే దాన్ని కూడా మనము చూసుకోవచ్చు. సో ఈ చాలామందికి డౌట్స్ వస్తుంటాయి, ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది మన లైఫ్ థ్రెటనింగ్ అని. జనరల్గా 60-70% మందికి, అంటే 60-70% ఆఫ్ ద పేషెంట్స్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది మైల్డ్ సివియారిటీలో ఉంటుంది. మైల్డ్ సివియారిటీ అంటే ఐదర్ మనం ఓపీ బేసిస్లో కానీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేదు అంటే హాస్పిటల్లో ఒక 2-3 days వార్డ్లో పెట్టుకొని అడ్మిట్ చేసుకొని దాన్ని మనం ట్రీట్ చేయొచ్చు. ఇంకొక 20-30% మందిలో ఇది మోడరేట్ టు సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఉంటుంది. మోడరేట్ టు సివియర్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే కంపల్సరీ పేషెంట్ని మనం అడ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది, ఐదర్ ఐసీయూలో అడ్మిట్ చేసుకోవాలి లేదంటే వార్డులో అడ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది, డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ. సివియారిటీ అనేది మనకు ఎట్లా తెలుస్తుంది? ఐదర్ ప్యాంక్రియాస్ వాపు వల్ల వేరే ఆర్గన్స్కి ఎఫెక్ట్ కావడం, అంటే మోస్ట్ కామన్ ఎఫెక్ట్ అయ్యేవి కిడ్నీస్, ఊపిరితిత్తులు, గుండె. ఇవి కనుక ఎఫెక్ట్ అయినప్పుడు మనం కంపల్సరీ వాళ్ళని ఐసీయూలో అడ్మిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 3-5% ఆఫ్ సివియర్ ప్యాంక్రియాటైటిస్ కేసెస్
ఆర్గన్ సపోర్ట్ సిస్టమ్ అవసరం పడవచ్చు. అంటే ఏంటి అంటే ఊపిరితిత్తులు ఖరాబ్ అయినప్పుడు మనం వెంటిలేటర్ పెట్టడం కానీ, గుండె ఎఫెక్ట్ అయినప్పుడు బీపీ తగ్గిపోయినప్పుడు బీపీ మెయింటైన్ కావడానికి మనం సపరేట్గా మెడిసిన్స్ ఆర్ ఇంజెక్షన్స్ వాడడం కానీ, కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు టెంపరీగా మనం డయాలసిస్ సపోర్ట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్యాంక్రియాటైటిస్ బేసిక్ ట్రీట్మెంట్ అనేది ఫ్లూయిడ్స్, పెయిన్ మేనేజ్మెంట్ అంటే నొప్పికి సంబంధించిన ట్రీట్మెంట్, అప్పుడప్పుడు మనకు యాంటీబయాటిక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ కూడా ఉంటుంది. జనరల్గా ప్యాంక్రియాటైటిస్ వచ్చిన పేషెంట్స్కి ఇమీడియట్గా ఫుడ్ తీసుకొనికి ఉండదు, ఎందుకంటే ప్యాంక్రియాస్ వాపు వల్ల కడుపు కూడా కొంచెం వాపులో ఉంటుంది. సో దాని మూలంగా ఏ తిన్నా కూడా వెంటనే వాంతులు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనము వాళ్ళకి ఫుడ్ డిప్రైవేషన్ స్టేట్లో వెళ్ళిపోతారు. సో వాళ్ళకి మనం న్యూట్రిషన్ కోసమని మనం ఒక ట్యూబ్ ద్వారా మనము ఫీడ్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు అంటే ప్యాంక్రియాటైటిస్ ఒక్కసారి ట్రీట్ చేస్తే మళ్ళీ రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉంటుందా అని. ఎస్, డెఫినెట్గా రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ ఎంత పర్సెంట్ మందిలో వస్తుంది అనేది కాజ్ ద్వారా మనము చెప్పనికి ఉంటుంది. గాల్ బ్లాడర్ రిలేటెడ్ ప్యాంక్రియాటైటిస్ అయితే ఒకసారి మనం గాల్ బ్లాడర్ ఆపరేషన్ కనుక చేస్తే మళ్ళీ ప్యాంక్రియాటైటిస్ అనేది రావడం జరగదు. ఇంకా ఆల్కహాల్ రిలేటెడ్ ప్యాంక్రియాటైటిస్ అయితే మళ్ళీ మనం ఎప్పుడైనా ఆల్కహాల్ తీసుకున్నా కూడా అది మనకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సివియారిటీ ఇంకా ఎక్కువ సివియర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో సర్జరీ అనేది జనరల్గా లాస్ట్ స్టేజ్లో చేస్తాం మనం. నార్మల్గా మైల్డ్ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అది గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఉంటే అప్పటికప్పుడు అదే హాస్పిటల్ అడ్మిషన్లో మనం గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేసి అట్ ఎ టైం పేషెంట్ని మనం డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఒక్కసారి సివియర్ ప్యాంక్రియాటైటిస్, సివియర్ ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాసే కాకుండా వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ కావడం లేదా ప్యాంక్రియాస్ చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని మనం సివియర్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. ఆ స్టేజ్లో సర్జరీ అనేది మనకు లాస్ట్ ఆప్షన్. ఏదైనా ప్యాంక్రియాస్ రిలేటెడ్ కాంప్లికేషన్ జరిగితే అప్పుడు మనం సర్జరీకి వెళ్తాం. సో అక్యూట్ ప్యాంక్రియాటైటిస్లో సర్జరీ ఎప్పుడు తీసుకుంటాం? జనరల్గా ప్యాంక్రియాస్ చుట్టుపక్కలలో వాపు చేరి అది ఇన్ఫెక్ట్ అయ్యి నీటి బుగ్గలు లేదా చీము బుగ్గలు తయారైనప్పుడు దానికోసం మనం సర్జరీ చేయడం ఉంటుంది. లేదా చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలు పగిలిపోయినప్పుడు లేదా చితిలిపోయినప్పుడు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, దానికోసం మనం సర్జరీ చేయడం ఉంటుంది. లేదు అంటే చుట్టుపక్కల ఉన్న పెద్ద పేగు కానీ చిన్న పేగు కానీ ఇన్ఫెక్షన్లో ఉండి రంధ్రం పడడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ప్యాంక్రియాటైటిస్ అనేది 60-70% ఆఫ్ దెమ్లో మైల్డ్ ప్యాంక్రియాటైటిస్ ఉండి పెద్దగా లైఫ్ రిస్క్ అనేది ఉండదు, బట్ 10-20%లో లైఫ్ థ్రెటనింగ్ ఉండి వాళ్ళని ఐసీయూలో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీ అనేది మనకు లాస్ట్ స్టేజ్.